हाई एवरीवन वेलकम टू आईक्यू अकाडमी जगह आईसेट सेशन मॉर्निंग एंड आफ्टरनून सेशन जगह क्वेश्चन एनालिसिस क्वेश्चन मॉडरेट लेवल क्वेश्चन पेपर मॉर्निंग शिफ्ट चूसुकुन्ना आफ्टरनून शिफ्ट चूसुकुन्ना रेंडू मॉडरेट लेवल लो क्वेश्चन पेपर अनेदी लास्ट इयर तो पोल्चुकुंटे आ इयर की ईक्वल गा इंकोंचें हार्ड गा अर्थमेटिक पेपर वच्चेसी लास्ट इयर तो पोल्चुकुंटे कोद्दिगा हार्ड अनि चेप्तुन्नारु स्टूडेंट्स స్టూడెంట్స్ నుంచి అనాలసిస్ చేయడం వల్ల ఏం తెలిసిందంటే 100 ప్లస్ స్కోర్ చేసినా కూడా మంచి స్కోర్ అనే చెప్తున్నారు 100 ప్లస్ ఉన్నా కూడా బిలో 1000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు టైం మేనేజ్మెంట్ అనేది మెయిన్ గా ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కొన్ని టఫ్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి వాటిని స్కిప్ చేస్తూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ లేదా ఏదో ఒక ఆప్షన్ పెట్టేసుకొని చివర్లోకి రివ్యూ పెట్టకుండా ఏదో ఒక ఆప్షన్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లేదు అంటే మీరు టైం మిస్ అవుతారు क्वेश्चन अवकाश उबीसो अभी फास्ट वेल्ली मिगतावी रिव्यू लगे लास्ट चूस ईजी लेदा रिव्यू पेमो मार्क फर् रिव्यू आंसर इच्छी मार्क फर् रिव्यू पेटू आंसर इच्छी मार्क फर् रिव्यू पड़ते चवर आंसर राय लेकू आंसर इच्छेार आंसर आटोमेटिक चवर मेन चाहा टाइम मेनेजेंट टाइम अने सर लेदा कोई हार्ड पेपर वस्तुदी एग्जाक्ट 100 टू 120 क्वेश्चन करेक्ट तरह मिगतावनी अवी जाग्रतजी सैक्न फस्ट रही चाल ईजी वेपाले कोडिंग अं डी कोडिंग चाल ईजी वन रीजनिंग पार्ट 40 टू 50 क्वेश्चन वरकू ईजी उन्ट फस्ट रीजनिंग पार्टी तरह इंग्ली पार्ट सिंपल ऐसी इंग्ली पार्ट पाराग्राफ थ्री पैसेजेस वाई हार्ड लेवल अंटू एम लेवु डायरेक्ट न्यूज़ पेपर नीचे कोई पैसेजाबी इंग्लीश रीजनिंग पार्ट बेयलेंटे 70 टू 80 क्वेश्चन करेक्टे अर्थमेटिक 20 टू 30 100 क्रॉस अवकाश उ 2 अवर्स 120 मिनट्स एग्जाक्ट 120 क्वेश्चन अटेम्प्ट ट्राई चेयंडि లేదు అంటే మళ్ళీ బ్యాక్ పడిపోతారు మీరు ఆ 120 లో 100 కరెక్ట్ అయినా కూడా మీకు మంచి స్కోర్ ఉంటుంది మిగతా 80 ఫ్లూక్ లేసుకున్న ఎంత లక్ బ్యాడ్ గా ఉన్నా మనకు 20 టు 30 కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లీస్ట్ 10 అన్న కరెక్ట్ అయితే నెగటివ్ మార్క్స్ లేవు కాబట్టి లక్ తో ఇంకో 20 మార్క్స్ కూడా ఎక్కువ రావచ్చు కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేది చేసుకొని రేప్ సెషన్ లో ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఈ రోజు జరిగిన సెషన్ లో కొన్ని క్వశ్చన్లు స్టూడెంట్స్ చెప్పడం వల్ల కొన్ని క్వశ్చన్స్ మీకు ఇక్కడ చెప్పబోతున్నాం ఎటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ఏ క్వశ్చన్స్ వచ్చాయి ఎటువంటి మోడల్స్ వచ్చాయి అనేది కొన్ని వాళ్ళు గుర్తుండి వాళ్ళ మెమరీ లోంచి కొన్ని చెప్పిన క్వశ్చన్స్ అనేది మీ కోసం కొన్ని సాల్వ్ చేస్తున్నాం చూడండి అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు షిఫ్ట్లకు సంబంధించిన క్వశ్చన్స్ ఇది అర్థమెటిక్ సంబంధించింది ఇఫ్ x = 3√3 -1/3√3+1 ఫైండ్ x -1/x² అన్నాడంట ఆఫ్టర్నూన్ షిఫ్ట్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది కానీ పవర్ లో 2 బదులు వేరే నంబర్ 4 ఓ 5 ఇచ్చాడంట సేమ్ ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి రేప్ ఎగ్జామ్ లో కూడా ఇదే మోడల్ వచ్చే అవకాశం ఉంది మోడల్ మారుస్తున్నాడు సేమ్ క్వశ్చన్ నంబర్లు మారుస్తున్నాడు మోడల్ సేమ్ వస్తుంది నంబర్లు మాత్రమే మార్చేసి పవర్స్ అవన్నీ మార్చేస్తున్నాడు కాబట్టి ఈ మోడల్ లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేయాలనేది జాగ్రత్తగా చూద్దాం జనరల్ గా అయితే బాగా తెలిసిన వాళ్ళైతే చాలా ఫాస్ట్ గా చేస్తాం దీన్ని లేదు మీరు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే ఎలా చేయాలనే చూడండి ఫస్ట్ x - 1 / x కనుక్కుంటాం x minus 1 by x x అంటే ఇక్కడ ఉండే వాల్యూ 3√3 -1 / 3√3+1 minus 1 by x అంటే ఏం చేయాలి రెసిప్రోకల్ చేయాలి అంటే ఈ మొత్తాన్ని రివర్స్ చేయాలి న్యూమరేటర్ ను డినామినేటర్ గా డినామినేటర్ ను న్యూమరేటర్ గా ఇది పైన ఇది కింద అంటే దాని రివర్స్ రాసుకుంటాం 3√3+1 / సో దీని ఎల్సిఎం చేసుకుంటాం ఎల్సిఎం చేస్తే 3√3+1 ఇంటూ 3√3-1 ఉంటుంది డినామినేటర్ కింద క్రాస్ మల్టిప్లికేషన్ టైప్ దీంతో దీన్ని చేస్తే రెండు సేమ్ టర్మ్స్ అండ్ 3√3-1 ఇక్కడ కూడా 3√3-1 కాబట్టి హోల్ స్క్వేర్ అవుతుంది 3√3-1 హోల్ స్క్వేర్ అక్కడ కూడా ఈ రెండు క్రాస్ మల్టిప్లై చేస్తే 3√3+1 హోల్ స్క్వేర్ పైన ఎలా ఉందంటే a-b హోల్ స్క్వేర్ प्लस ए प्लस बी होल स्क्वायर फार्मूला आलरे फार्मूला चाल सिंपल ए माइनस बी होल स्क्वायर माइनस ए प्लस बी होल स्क्वायर फार्मूला दी मैं ए माइनस बी होल स्क्वायर माइनस ए प्लस बी होल स्क्वायर ए माइनस बी होल स्क्वायर फार्मूला ए स्क्वायर माइनस टू ए बी प्लस बी स्क्वायर ए प्लस बी होल स्क्वायर फार्मूला ए स्क्वायर प्लस टू ए बी प्लस बी स्क्वायर
దీంట్లో క్యాన్సిల్ వేయ్ చూసుకోండి a స్క్వేర్ మైనస్ పోతుంది తర్వాత b స్క్వేర్ ప్లస్ మైనస్ పోతుంది ఇక్కడ -2ab ఇక్కడ -2ab 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 -4ab అవుతుంది ఇక్కడ -2ab ఇక్కడ ఒక -2ab వస్తుంది -4ab దీని ఆన్సర్ -4 ab ఇటమ్ a ఇటమ్ b -4ab కింద వచ్చేసి a + b * a - b a स्क्वायर माइनस बी स्क्वायर सो माइनस फोर थ्री इज़ 12 12 रूट थ्री बाय फोर थ्री इज़ 12 12 वन्स 12 है उतने रूट थ्री बाय थ्री इन स्क्वायर जस्ट है 9 रूट थ्री इन स्क्वायर जस्ट है 3 माइनस वन स्क्वायर 1 किन्ना 9 थ्री इज़ 27 माइनस 1 पाइन माइनस 12 रूट थ्री 27 लो वन सब्रैक्ट जस्ट है माइनस 12 रूट थ्री बाय 26 कैंसलेशन जस्ट करने कोई था 3 4 जा 3 तो बोलो 2 तो 2 6 जा 2 13 जा सो माइनस 6 रूट सो माइनस 6 रूट 3 बाय 13 अच्छे ने दिन स्क्वायर अड़िया डू आउट ही x माइनस 1 बाय x होल स्क्वायर अड़िया डू x माइनस 1 बाय x आंसर है तो अच्छे निकला माइनस 6 रूट 3 बाय 13 होल स्क्वायर ఇంతవరకు ఇచ్చాడంట ఆన్సర్ అంటే మైనస్ ను స్క్వేర్ చేస్తే ప్లస్ అయిపోతుంది చేయాలంటే ఇంకా చేయొచ్చు 6 6 ఆర్ 36 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ పోతే 3 డివైడెడ్ బై 13 13 సర్ సో 108 బై 39 మీరు ఇక్కడికి ఎండ్ చేస్తే ఇక్కడికి ఏబిసిడి ఆప్షన్స్ లో చూసుకోండి లేదా ఇక్కడికి ఎండ్ చేస్తే ఇక్కడికి చూసుకోండి ఇది ఫస్ట్ ఆన్సర్ చాలా వరకు మనం ఏం చేస్తాం అంటే ఇటువంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు దీని రివర్స్ ఉంది కాబట్టి ఈ ఫార్ములా వస్తుంది పైన a - b² - a + b² - 4ab అవుతుంది కింద వచ్చేసి a² - b² ఈ రెండు మూడు స్టెప్స్ ని ఎగరగొట్టేస్తాం క్రాస్ మల్టిప్లై అవుతుంది కదా అలాగా అనేసి కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫైండ్ sin 75 డిగ్రీస్ 10th క్లాస్ లోనే నేర్చుకొని ఉంటాం మనం sin 75 డిగ్రీస్ వాల్యూ ఆల్్రెడీ sin a + b ఫార్ములాస్ ఉన్నాయి 10th లో ఇంటర్ లో 775 డిగ్రీస్ డైరెక్ట్ గా వచ్చి ఉంటుంది మీకు కానీ తెలియని వాళ్ళు ఏం చేయాలంటే sin a + b ఫార్ములా యూస్ చేసుకొని చేయాలి ఫార్ములా sin a cos b cos a sin b ఈ ఫార్ములా యూస్ చేసుకుంటే దీని ఆన్సర్ ఈజీగా కనుక్కోవచ్చు కానీ దీని రిజల్ట్ గుర్తు పెట్టుకోవాలి మనం నెక్స్ట్ షిఫ్ట్ లలో ఏమైనా అడగొచ్చు 75 కి సంబంధించి కాబట్టి అవి కూడా చెప్తాను ఎలా గుర్తు పెట్టుకోవాలి నేను sin 75 ని ఏం రాయొచ్చు అంటే 45 प्लस 30, 45 प्लस 30 इज 75, a प्लस b फार्मूला, सो a प्लस लो 45, b प्लस लो 30 सब्स्टिट्यूट जस्ट कर, साइन 45, कॉस 30, प्लस कॉस 45, साइन 30, साइन 45, 1 बाय रूट 2, कॉस 30, रूट 3 बाय 2, कॉस 45, 1 बाय रूट 2, साइन 30 1 by 2, तो पाइन रूट 3 होंदी, किन्द 2 root 2, इकड़ चेस 1 by 2 root 2, LCM 2 root 2, पाइन चेस root 3 plus 1, root 3 plus 1 by 2 root 2, LCM 2 root 2 होंदी, इदी sin 75 degrees, दी नीचे अन्नी values रासकोची ना, 75, 15 अन्नी, उट जोड़ने, sin 75 इदा इते, sin 15 degrees एम होतुन प्लस बदल माइनस रूट थ्री माइनस वन बाय साइन 75 प्लस उंटुंदे साइन 15 माइनस उंटुंदे सेम साइन 75 की संबंधी वाल्यू कॉस 15 की इक्वल इधी कॉस 75 की इक्वल साइन 15 साइन 75 वाल्यू कॉस 15 की इक्वल एंदुकंटे रेंडु कॉम्प्लीमेंट्स रेंडु ऐड चेस्ते 90 75 प्लस 15 90 डिग्रीस अवुतां काबट्टी दीन वाल्यू ईक्वल अवुतुंदि इक्कड ఇక్కడ అంటే sin 15 cos 75 కి ఈక్వల్ అంటే √3 + 1 / 2 √2 అనేది sin 75 కు cos 15 కి ఈక్వల్ అలాగే √3 - 1 / 2 √2 అనేది sin 15 కు cos 75 15 sin 75 cos 15 cos 75 చూస్తాం కదా అలాగే tan కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి tan కూడా రాసి పెట్టేసుకోండి సో tan 75 డిగ్రీస్ ఫార్ములా వేస్ చేసుకుంటే అంటే tan a + tan b / 1 - tan a tan b ఫార్ములా వేసుకొని लास्ट रेशनलाइज చేస్తే వచ్చే వాల్యూ tan 75 2 + √3 tan 15
చిన్న వాల్యూ ఉన్నప్పుడు మైనస్ గుడి గుర్తుంది ఎందుకంటే ఏ మైనస్ బి ఫార్ములా చేస్తాం కాబట్టి పెద్ద వాల్యూ ఉన్నప్పుడు మధ్యలో ప్లస్ tan 75 cot 15 ఈక్వల్ tan 15 cot 75 ఈక్వల్ కాబట్టి ఇవి కూడా అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు సైన్ అడిగారంటే రేప్ షిఫ్ట్ లో tan అడిగే అవకాశం ఉంది కాబట్టి tan వాల్యూస్ కూడా గుర్తు పెట్టేసుకోండి నెక్స్ట్ ఫైండ్ ది హైట్ ఆఫ్ ఇక్కడ హైట్ కనుక్కోవాలి డయాగ్రామ్ ఇచ్చాడు హైట్స్ అండ్ డిస్టెన్సెస్ సంబంధించి నేను ఈ క్వశ్చన్ లాగా కూడా అడగొచ్చు మనమే డయాగ్రామ్ వేసుకొని తర్వాత చేయాల్సి వస్తుంది హైట్ ఇవ్వలేదు 45 డిగ్రీస్ యాంగిల్ 30 డిగ్రీస్ యాంగిల్ ఇది 100 మీటర్స్ హైట్ కనుక్కోవాలి డయాగ్రామ్ క్వశ్చన్ లాగా అడగొచ్చు క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే ఫైండ్ ది హైట్ ఆఫ్ ది టవర్ ఒక పర్సన్ ఇక్కడ నిలబడుకోమన్నాడు 100 మీటర్స్ నడుచుకొని వచ్చాడంట అప్పుడు అతని యాంగిల్ 30 డిగ్రీస్ నుంచి 45 డిగ్రీస్ కు మారిపోయిందంట అప్పుడు దీని హైట్ ఎంత అడుగుతాడు హైట్ కనుక్కోవడం డైరెక్ట్ గా షార్ట్ కట్ ఉంది కానీ షార్ట్ కట్ అనేది గుర్తు రాకపోవచ్చు కాబట్టి మనం ఏం చేస్తామంటే 45 డిగ్రీస్ యాంగిల్ ఎప్పుడు కనిపించినా 45 డిగ్రీస్ కనిపిస్తూనే tan 45 ఎంత 1 కాబట్టి ఈ రెండు ఈక్వల్ అయితే 45 డిగ్రీస్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ h అయితే ఈ కింద కూడా ఎంత అవుతుంది ఇక్కడ కింద h అవుతుంది సరే పెద్ద ట్రయాంగిల్ తీసుకుందాం మొత్తం ట్రయాంగిల్ యాంగిల్ ఎంత ఉంది ఇక్కడ 30 tan 30 డిగ్రీస్ తీసుకుంటే ఇక్కడ ఉన్న యాంగిల్ ఈ మధ్యలో లైన్ లేదు అనుకుందాం మొత్తం ట్రయాంగిల్ లో tan 30 డిగ్రీస్ tan అంటే ఏమని ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఆపోజిట్ సైడ్ h బై అడ్జసెంట్ సైడ్ కింద h ప్లస్ 100 tan 30 వాల్యూ 1/√3 h బై h ప్లస్ 100 క్రాస్ మల్టిప్లై చేస్తే h √3 h ప్లస్ 100 అవుతుంది ప్లస్ h కూడా ఇట్ సైడ్ తెచ్చుకుంటే మైనస్ h 100 h కామన్ తీయండి ఇక్కడ హెచ్ కామన్ తీస్తే రూట్ త్రీ మైనస్ వన్ ఇక్కడ హెచ్ కామన్ తీసేస్తే రూట్ త్రీ మైనస్ వన్ ఈక్వల్ టు 100 సో హెచ్ ఈక్వల్ టు 100/√3 మైనస్ వన్ ఇలా ఉంటే ఇలానే ఎండ్ చేయండి లేదంటే రేషనలైజ్ చేసినాడు అనుకోండి దీన్ని రేషనలైజ్ చేసుకోవాలి మీరు దీన్ని రేషనలైజ్ చేయాలంటే మైనస్ ఉంది కాబట్టి ఎంతో చేయాలి ప్లస్ తో చేసుకోవాలి రూట్ త్రీ ప్లస్ 1/√3 + 1 h is equal to 100 into root 3 plus 1 by a plus b into a minus b a square minus b square root 3 square root cancel with 3 lo 1 is as the kinda denominator 2 find 100 into root 3 plus 1 2 1s are 250s are so final answer ila is to 50 into root 3 plus 1 so 50 into root 3 plus 1 avutundi ఈ విధంగా గుర్తుపెట్టేసుకోండి ఏం చేయాలో లాస్ట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనుకుంటాం మనము కానీ ఇది రిజల్ట్ లో కనపరానప్పుడు ఆప్షన్స్ లో మిగతా ప్రాసెస్ కూడా చేసేసుకుంటే మనకు కావాల్సిన హైట్ h is equal to 50 into root 3 plus 1 ఇంకా టఫ్ ఇవ్వాలనుకున్నప్పుడు రూట్ త్రీ వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసుకుని పాయింట్ లో ఇవ్వచ్చు సో రూట్ త్రీ వాల్యూ ఎంత సో దీని వాల్యూ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుని 1.732 ప్లస్ 1 వేసుకుని మల్టిప్లై చేస్తే కూడా పేపర్ టఫ్ చేయాలంటే లెంతి చేయాలంటే టైం వేస్ట్ చేయాలి మీకు ఖచ్చితంగా కావాలని ఏం చేస్తాడు డెసిమల్స్ లో కూడా అడగచ్చు అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా రెడీగా ఉంది చూడండి నెక్స్ట్ ఏ మోడల్ క్వశ్చన్ అడిగాడు అంటే ఫైండ్ ది యాంగిల్ ఆఫ్ ది ఆర్క్ ఫ్రమ్ ది సర్కిల్ ఒక సర్కిల్ లో ఆర్క్ లెంత్ కనుక్కోవాలంట దాని రేడియస్ ఉండి అని ఇచ్చాడు ఆర్క్ సెంటర్ దగ్గర యాంగిల్ వచ్చేసి 35 డిగ్రీస్ ఇచ్చాడు ఎలా అంటే సర్కిల్ ఇక్కడ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఇక్కడ ఉన్న యాంగిల్ 35 డిగ్రీస్ ఈ లెంత్ ఆఫ్ ఆర్క్ కావాలంట రేడియస్ కూడా ఇచ్చాడు రేడియస్ 21 సెంటీమీటర్స్ చూడండి ఈ క్వశ్చన్ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది ఎందుకంటే లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా తెలిస్తే చాలా ఈజీగా అయిపోతుంది లెంత్ ఆఫ్ ది ఆర్క్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఆర్ తీటా తీటా బై 360 ఇంటూ 2 పై ఆర్ ఈ ఫార్ములా తెలిసిందే లెంత్ ఆఫ్ ఆర్క్ ఇస్ ఈక్వల్ టు తీటా బై 360 ఇంటూ 2 పై ఆర్ ఫార్ములా తీటా యాంగిల్ ఇక్కడ 35 డివైడెడ్ బై 360 ఇంటూ 2 ఇంటూ పై వాల్యూ 22/7 ఇంటూ రేడియస్ 21 సెంటీమీటర్స్ కాబట్టి ఏది ఫాస్ట్ గా అవుతుంది అనే దాన్ని జాగ్రత్తగా ఉన్న క్వశ్చన్ చూస్తూనే మనకు అర్థమవుతుంది ఈ మోడల్ నాకు వస్తుందా రాదా మైండ్ లో ఉంటుంది నాకు వస్తుందేమో చెక్ చేద్దాం అనుకునే లోపల మొత్తం టైం అయిపోతుంది 150 మినిట్స్ ఏ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోవాలి రాదు అంటే స్కిప్ ఆప్షన్స్ ను ఎలిమినేట్ చేసుకోవాలి దగ్గర దగ్గర ఉన్న ఆన్సర్ ఖచ్చితంగా ఉంటుంది రెండు కన్ఫ్యూజ్ చేయడానికి దగ్గరగా ఇస్తాడు ఆన్సర్స్ వాటిని చూసి ఎలిమినేట్ చేసేసుకోండి 50-50 ఛాన్సెస్ లో కాబట్టి బాగా తెలిస్తేనే చేయండి లేదంటే స్కిప్ టైం సరిపోదు ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోండి
ఎంత క్యాన్సిల్ అవుతుంది 5 తో 5 7 సర్ 5 7 5 2స్ పోతుంది తర్వాత 2 1 సర్ 236 సర్ 2 11 2 18 7 7 క్యాన్సిల్ అవుతుంది 3 6 సర్ 3 7 సర్ 11 7 సర్ 11 7 77 బై 6 లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ అది లెంగ్త్ ఆఫ్ ది ఆర్క్ వాల్యూస్ కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు ఎందుకంటే గుర్తు పెట్టుకొని చెప్పిన క్వశ్చన్స్ ఇవి వాల్యూస్ లో కొద్దిగా తేడా ఏమైనా ఉండొచ్చు మీరు ఆల్్రెడీ రాసినోళ్ళైతే వాల్యూస్ ను కన్ఫర్మ్ గా తెలుసు ఉంటుంది మోడల్ అయితే ఇదే అడిగాడు క్వశ్చన్ నెక్స్ట్ అట్ వాట్ టైం బిట్వీన్ 11:20 అండ్ 12 ఏఎం ది హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ కోయిన్సైడ్ ఒక క్లాక్ ఉందంట 12 6 3 9 11 కు ఈ 12 ఓ క్లాక్ మధ్యలో ఎప్పుడో రెండు కోయిన్సైడ్ అవుతాయంట అంటే 11 ఓ క్లాక్ తర్వాత ఇక్కడి నుంచి తిరుగుతూ పోతుంది బిగ్ హ్యాండ్ 11 నుంచి 12 కు ఒక్కసారి ఇట్లా రౌండ్ కొట్టి వచ్చే లోపల ఈ రెండు ఎప్పుడో కోయిన్సైడ్ అవుతాయంట ఇది సిల్లీ క్వశ్చన్ అనుకోవాలి మనం ఎందుకంటే 11 కు 12 కు మధ్యలో ఇలా తిరుగుకుంటూ వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక దానిపై ఒకటి కోయిన్సైడ్ కాదు చివరగానే కోయిన్సైడ్ అవుతది 12 ఓ క్లాక్ ఎగ్జాక్ట్ గా 12 కే కోయిన్సైడ్ అవుతుంది ఎందుకంటే రెండు 12 దగ్గరికి వస్తేనే లాస్ట్ ఎండ్ అయ్యేది కాబట్టి ఈ ప్రాబ్లం అనేది చేయాల్సిన అవసరమే లేదు జనరల్ గా అయితే ప్రాబ్లం చేయాలి 11 12 కాకుండా వేరే టైం అంటే ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది 2 ఓ క్లాక్ 3 ఓ క్లాక్ మధ్యలో ఎప్పుడు రెండు కోయిన్సైడ్ అవుతాయి ఒకదానికి ఒకటి అంటే 210 250 212 12 213 అట్లా ఉంటుంది యాంగిల్ కానీ ఇక్కడ 11 కు 12 కు మధ్యలో అన్నప్పుడు ఏమవుతుంది 11 కు 12 కు మధ్యలో ఎప్పుడు కోయిన్సైడ్ కావాలి ఎందుకంటే 11 ఓ క్లాక్ నుంచి ఇక్కడి నుంచి పెద్దమూల ఇలా పోతుంది బిగ్ హ్యాండ్ తిరుగుతూ 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 దీని నుంచి కలిసే లోపే 12 అయిపోతుంది లాస్ట్ 12 ఓ క్లాక్ మాత్రమే రెండు ఒకదానిపై ఒకటి వస్తాయి కోయిన్సైడ్ అయితే కాబట్టి మనం ఏం చెప్పొచ్చు కరెక్ట్ గా 12 ఓ క్లాక్ మాత్రమే రెండు కోయిన్సైడ్ అవుతాయని చెప్పొచ్చు లేదు ఇలా కాకుండా వేరే నంబర్స్ అడిగారనుకోండి 11 12 కాకుండా 2 ఓ క్లాక్ 3 ఓ క్లాక్ అడిగాడు అనుకోండి అటువంటి క్వశ్చన్స్ ఎలా చేయాలి క్లాక్ ప్రాబ్లమ్స్ అటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఒకే ఫార్ములా ఉంది మనకు 30h మైనస్ 11/2m ఈ ఒక్క ఫార్ములా తీసుకొని ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్ కనుక్కోవచ్చు యాంగిల్ కనుక్కోవచ్చు కోయిన్సైడ్ గాని స్ట్రైట్ లైన్ లో ఉండాయని గాని రైట్ యాంగిల్ గాని ఏదైనా కనుక్కోవచ్చు కాబట్టి మనకు తెలియాల్సిన ఫార్ములా ఏమే యాంగిల్స్ కనుక్కోవడంలో క్లాక్ లో 30h అంటే అవర్స్ మైనస్ 11/2 మినిట్స్ కోయిన్సైడ్ అవుతుంది అన్నాడంటే యాంగిల్ ఎంత ఉండాలి 0 యాంగిల్ 0 ఉంటే కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి 2 2 o'clock 3 o'clock మధ్యలో చెక్ చేద్దాం ఒకసారి 2 కు 3 కి మధ్యలో ఎప్పుడు కోయిన్సైడ్ అవుతుంది ఎప్పుడు అది అంటే 2 తర్వాతే కదా 2 o'clock తర్వాతే కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి అవర్స్ వచ్చేసి 2 తీసుకోవాలి మినిట్స్ తెలియదు 30 ఇంటూ అవర్స్ ప్లస్ లో 2 11/2 మినిట్స్ తెలియదు కానీ ఆన్సర్ ఎంత కావాలి కోయిన్సైడ్ అవ్వాలి 0 సో 32 సార్ 60 ఇస్ ఈక్వల్ టు మైనస్ అట్ సైడ్ పంపించండి 11/2m 11/2 ఇట్ సైడ్ తీసుకోండి 2/11 so m is equal to 62 sir by 2 into 2 అవుతుంది into 11 by 11 అవుతుంది కాబట్టి 120 by 11 డివైడ్ చేసుకోండి పక్కన 11 months 11 11 tens 110 పోతుంది ఎందుకంటే ఒక జీరో పెట్టుకోవాల్సి వస్తుంది సో 11 tens 110 ఇంకో 10 రిమైండర్ 11 tens are 110 అవుతుంది 10 రిమైండర్ ఉంటుంది కాబట్టి ఎంత అవుతుంది ఇది 11 tens are 110 రిమైండర్ 10/11 10 10/11 మినిట్స్ కాబట్టి 2 ఓ క్లాక్ తర్వాత 2 అవర్స్ 10 10/11 మినిట్స్ అప్పుడు మన కోయిన్సైడ్ అవుతాయి 2 అవర్స్ తర్వాత ఎన్ని మినిట్స్ 10 మినిట్స్ 10/11th మినిట్ ఇది కావాలంటే ఇంకా సెకండ్స్ లో అడిగాడు అనుకోండి ఇంటూ 60 చేసుకోవాలి 600/11 అవుతుంది అప్పుడు డివైడ్ చేసుకుంటే మీకు సెకండ్స్ లో కూడా వచ్చేస్తుంది కాబట్టి మినిట్స్ లో అడిగితే 2 అవర్స్ 10 10/11 మినిట్స్ అని చెప్పాలి కాబట్టి ఈ విధంగా మీరు ఈ రెండు క్వశ్చన్స్ కూడా సింపుల్ గా చేసేయచ్చు ఏ యాంగిల్ అడిగినా కూడా ఇదే ఫార్ములా కోయిన్సైడ్ అయినా ఇదే ఫార్ములా 180 డిగ్రీస్ అడిగితే ఈక్వల్ టు 180 చేసుకుంటాం యాంగిల్ రైట్ యాంగిల్ ఉండాలంటే ఈక్వల్ టు 90 పెట్టుకుంటాం అన్నిటికీ కామన్ ఫార్ములా మీకు బాగా పనికొస్తుంది ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ప్రతి ఇయర్ వస్తున్నాయి కాబట్టి యాంగిల్ కనుక్కోవడం ఎలాగంటే ఈ ఫార్ములా 30h మైనస్ 11/2m అంటే ఏ క్వశ్చన్ అయినా 420 అయింది pm ఎంత యాంగిల్ అన్నాడు అనుకోండి 420 pm అప్పుడు యాంగిల్ ఎంత ఉందని అడిగినా అనుకోండి h దగ్గర 4 పెడతాము m దగ్గర 20 పెట్టేస్తాం ఇది ఆపక్కలేదు యాంగిల్ మనం కనుక్కుంటాం h ప్లస్ లో 4 m ప్లస్ లో 20 సబ్స్టిట్యూట్ చేసి వాల్యూ కనుక్కుంటాం యాంగిల్ వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఇదే ఫార్ములా
ఇవి టైం కు సంబంధించిన దాంట్లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక నెక్స్ట్ ఫంక్షన్స్ కు సంబంధించిన క్వశ్చన్ ఒకటి వచ్చింది. f ఆఫ్ x g ఆఫ్ x h ఆఫ్ x ఇచ్చి f ఆఫ్ g ఆఫ్ h ఆఫ్ మైనస్ 1 అడిగారు. f ఆఫ్ g ఆఫ్ h ఆఫ్ మైనస్ 1 f ఆఫ్ g ఆఫ్ h ఆఫ్ మైనస్ 1 అంటే h మైనస్ 1 తీసుకో h ఆఫ్ x లో కదా. h ఆఫ్ x లో అంటే ఇది ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. ఇటువంటి క్వశ్చన్ వచ్చింది. సో h ఆఫ్ మైనస్ 1 x ప్లేస్ లో మైనస్ 1 పెట్టుకోవాలి. 2 ఇంటూ మైనస్ 1 ఇప్పుడు దీని నుంచి f ఆఫ్ g ఆఫ్ మైనస్ 2 అవుతుంది. g ఆఫ్ మైనస్ 2 ఇక్కడ మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. x ప్లేస్ లో మైనస్ 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎంత? 2 2 సార్ 4 ప్లస్ 3 4 ప్లస్ 3 ఇస్ 7. ఇది f ఆఫ్ 7 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. f ఆఫ్ x x ప్లస్ 2 కాబట్టి 7 ప్లస్ 2. సో ప్రాసెస్ చాలా సింపుల్ ఈజీగా మనం ఫంక్షన్స్ లో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈ విధంగా చేసేయచ్చు. లాస్ట్ ఇయర్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అడిగారు 2 పవర్ mn, ఆ ఫార్ములా యూజ్ చేసుకోవాలి అక్కడ. నెక్స్ట్ వచ్చేసి స్టార్ మోడల్స్. x స్టార్ y ఆపరేషన్ ఎలా ఉందంటే x ప్లస్ y ప్లస్ xy ఉందంట. నెక్స్ట్ x అడిషన్ y వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడు. తర్వాత ఈ నంబర్స్ అనేది ఏమి ఇచ్చాడని సరి గుర్తులేదు కానీ నంబర్స్ ఏవో ఇచ్చాడు 3 4 ప్లస్ 5 1. దీని చేద్దాం. ఫస్ట్ 3 స్టార్ 4. స్టార్ అంటే ఇక్కడ ఆపరేషన్ వేయాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై ఆపరేషన్ ఇక్కడ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై మధ్యలో ప్లస్ ఆపరేషన్. స్టార్ ఆపరేషన్ అంటే మళ్ళీ ఇదే ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ వై 5 + 1 + 5 × 1 3 4 12 + 4 16 + 3 19 + 5 1 5 6 6 + 5 11. సో 19 కు 11 కు మధ్య ప్లస్ ఆపరేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సో 19 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ 19 19 361 11 11 121. 2 యాడ్ చేస్తే 4 8 2. కాబట్టి ఇవి 7 మనకు తెలిసిన 7 క్వశ్చన్స్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఈ షిఫ్ట్లలో వచ్చిన 2 షిఫ్ట్లలో మీకోసము. ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాము. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో వచ్చేటివి. ఎ మ్యాన్ గోయింగ్ టు ఆఫీస్ ఆన్ బైక్ అట్ 20 కిలోమీటర్ పర్ అవర్ రీచెస్ ది ఆఫీస్ లేట్. లేట్ గా వెళ్ళాడంట 20 కిలోమీటర్ అవర్ పోయినప్పుడు. ఎంత లేట్ అంటే 20 మినిట్స్ లేట్ గా పోయినాడు. అదే నెక్స్ట్ డే 30 కిలోమీటర్ పర్ అవర్ పోయినప్పుడు 15 మినిట్స్ ఎర్లీగా వెళ్ళిపోయినాడట. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ క్వశ్చన్ ఎక్కువ అడుగుతుంటాడు. డిస్టెన్స్ కనుక్కోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ ఉంది. లేట్ ఎర్లీ ఏదన్నా కానీ ముందు ఒక స్పీడ్ తో పోతున్నాడు తర్వాత స్పీడ్ మార్చాడు అని ఇస్తాడు కదా. ఇటువంటి మోడల్స్ లో ఏమవుతుందంటే ముందు తక్కువ స్పీడ్ తో పోతున్నాడు తర్వాత ఎక్కువ స్పీడ్ తో పోతున్నాడు, ముందు లేట్ గా పోయినాడు తర్వాత ఎర్లీగా పోయినాడు. ఇటువంటి క్వశ్చన్స్ ఏమొచ్చినా కూడా డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 బై స్పీడ్ 1 డిఫరెన్స్ స్పీడ్ 2 ఇంటూ టైమ్ 1 ప్లస్ ఆర్ మైనస్ టైమ్ 2 డివైడెడ్ బై 60 వేస్తే ఈ ఫార్ములా ఇటువంటి ఏ క్వశ్చన్ కైనా సరిపోతుంది. ఈ మోడల్లో ఉండే ఏ క్వశ్చన్ కైనా ఈ ఫార్ములా సరిపోతుంది. ఎస్ 1 ఎస్ 2 డివైడెడ్ బై ఎస్ 1 డిఫరెన్స్ ఎస్ 2 ఇంటూ టీ 1 ప్లస్ ఆర్ మైనస్ టీ 2 డివైడెడ్ బై 60. టైమ్ డివైడెడ్ బై 60 ఎందుకు చేసినానంటే అన్ని మినిట్స్ లో ఇచ్చి ఉంటాడు ఇక్కడ, కాబట్టి దాన్ని అవర్స్ లో మార్చడానికి నేనేం చేశాను డివైడెడ్ బై 60 వేసుకున్నాను. అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇప్పుడు స్పీడ్ 1 ఫస్ట్ పోయిన స్పీడ్ 20 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ 2 30 కిలోమీటర్ పర్ అవర్ డివైడెడ్ బై స్పీడ్ 1 డిఫరెన్స్ స్పీడ్ 2 ఇంటూ టైమ్ 1. టైమ్ ఏది ఫస్ట్? 20 మినిట్స్. దాని తర్వాత 15 మినిట్స్. 20 మినిట్స్ 15 మినిట్స్ డివైడెడ్ బై 60. మధ్యలో ప్లస్ చేయాలా మైనస్ చేయాలా? ఇక్కడ ప్లస్ చేయాలా మైనస్ చేయాలా ఎలా గుర్తుపట్టాలంటే లేట్ ఎర్లీ అనే మోడల్స్ ఉంటే ప్లస్ చేయాలి. ఎర్లీ ఎర్లీ లేదా లేట్ లేట్ ఇటువంటి సేమ్ టైప్ వచ్చినప్పుడు మైనస్ చేయాలి. చాలా సింపుల్. గుడ్డి గుర్తు అనుకోండి. అది ఆపోజిట్ వస్తే ఎర్లీ లేట్ కానీ లేట్ ఎర్లీ కానీ ఆపోజిట్ వస్తే మధ్యలో ప్లస్ చేసుకోవాలి. ఎర్లీ ఎర్లీ వచ్చినా లేట్ లేట్ వచ్చినా మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు లేట్ ఎర్లీ ఆపోజిట్ కాబట్టి మధ్యలో ఏం చేస్తాము? ప్లస్ చేస్తాం. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం.
20 into 30 by 20 की 30 की difference 10 into 35 divided by 60. So 0, 0 cancel both there. 60 into 35 by 60. So 35 kilometers only. अत travel जाओ distance से office को 35 kilometers. एक next question जो find the area of the shaded region यानी कट shaded चारों तरफ. ये triangle अर्पा. Shaded region area का अर्पा रहता. मतलब geometry लो बागा तेल से ना concept है मंटे. एक triangle circumcircle ऐते बैठा. లోపల సెంటర్ దగ్గర ఫామ్ అయిన ట్రయాంగిల్ కు ఇక్కడ ఉండే యాంగిల్ ఎప్పుడు ఇక్కడ ఉండే యాంగిల్ కూడా హాఫ్ ఉంటుంది అంటే ఈ యాంగిల్ ఇది డబుల్ ఉంటుంది ఎప్పుడు సర్కమ్ సర్కిల్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ లో ఇక్కడ తీటా అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎంత ఉంటుంది యాంగిల్ 2 తీటా ఉంటుంది అంటే 2 టైమ్స్ ఉంటుంది అది వేసుకుంటే ఇక్కడ 30 డిగ్రీస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 60 డిగ్రీస్ యాంగిల్ వస్తుంది కాబట్టి 2 తీటా అనే యాంగిల్ దీని x అనుకుందాం x అనే యాంగిల్ ఎంత అవుతుంది 2 తీటా అవుతుంది తీటా అనేది 30 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ కావాల్సిన యాంగిల్ 60 డిగ్రీస్ మనం సో ఈ యాంగిల్ తెలుసు రేడియస్ ఇచ్చాడు r 16 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు సో యాంగిల్ ఉంది రేడియస్ ఉంది కనుక్కోమనింది ఏరియా ఆఫ్ ది షేడెడ్ రీజియన్ సో ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్ 1/2 r స్క్వేర్ sin తీటా హాఫ్ ab అంటే హాఫ్ a b ఉండాలి a అంటే ఇక్కడ రేడియస్ లే కాబట్టి a b r r స్క్వేర్ అవుతుంది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా హాఫ్ ఇంటూ ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ సైన్ థీటా అవుతుంది ఆ ఫార్ములా ప్రకారం వేసుకుంటే 1/2 ఆర్ స్క్వేర్ 16 స్క్వేర్ సైన్ థీటా ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చింది ఎక్స్ అంటే 60 డిగ్రీస్ సో హాఫ్ ఇంటూ 16 ఇంటూ 16 సైన్ 60 రూట్ 3 బై 2 2 1 సార్ 2 8 సార్ 2 1 సార్ 2 8 సార్ 8 8 సార్ 64 రూట్ 3 ఈ విధంగా దీని ఆన్సర్ సింపుల్ గా చేసేసేయచ్చు మనం ఏమంటే మెయిన్ గా ఇక్కడ ఉండే ఫార్ములా తెలియాలి 1/2 r స్క్వేర్ sin తీటా అనే ఫార్ములా తెలిస్తే ఇది చేసేయచ్చు ఇంకా ఏమొచ్చాయంటే ప్రాబ్లమ్స్ ఆన్ స్టాండర్డ్ డీవియేషన్ పైన వచ్చాయంట వేరియన్స్ పైన వచ్చాయి క్వశ్చన్స్ గుర్తులేవు కానీ మోడల్ అయితే ఖచ్చితంగా వేరియన్స్ పైన ఒకటి స్టాండర్డ్ డీవియేషన్ పైన ఒకటి మీడియన్ పైన కూడా వచ్చింది కాబట్టి మీన్ కూడా రావచ్చు ఇంకా మీన్ కూడా చూసుకోండి మీన్ డీవియేషన్ కూడా చూసుకోండి ఫార్ములాస్ అన్ని జాగ్రత్తగా చూసి పెట్టుకోండి దీనికి తర్వాత మీన్ మీడియన్ మోడ్ పైన ఈక్వేషన్ కూడా ఉంది సో మోడ్ ఇస్ ఈక్వల్ టు v ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ మీన్ ఈ రిలేషన్ కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీన్ మీడియన్ మోడ్ వాటితో పాటు స్టాండర్డ్ డీవియేషన్ వేరియన్స్ మీడియన్ వీటిపైన మూడు క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి మూడు క్వశ్చన్స్ ఇక్కడ ఈజీగా చేయొచ్చు మీరు జాగ్రత్తగా ఇవన్నీ సాల్వ్ చేసుకోండి వీటి ఫార్ములాస్ చూసుకోండి దాని తర్వాత డిఐ చూస్తే డేటా ఇంటర్ప్రిటేషన్ టేబులర్ ఫామ్ వచ్చేసి ఈజీగా వచ్చేసిందంట టేబుల్ లో ఉండే డేటాను వచ్చేసి ఇంటర్ప్రెట్ చేస్తూ మనం అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్లు ఇవ్వాలి కాబట్టి డిఏ చాలా సింపుల్ గా వచ్చింది అంటున్నారు టేబుల్ ఆర్ ఫామ్ మాత్రమే మిగతా ఇంకొక డిఏ వచ్చేసి పై ప్లస్ బార్ రెండు కలిపి పై చార్ట్ ప్లస్ బార్ చార్ట్ రెండు కలిపి కాంబినేషన్ లో ఇచ్చాడట అంటే పై లో చూసుకుంటూ బార్ బార్ లో చూస్తే పై రెండిట్లో చూసుకుంటూ ఆన్సర్లు చేసేది అంటే బ్యాంకింగ్ మోడల్ బ్యాంకింగ్ డిఏ మీరు కానీ కొద్దిగా చూసుకున్నారంటే ఈ పై ప్లస్ బార్ చార్ట్ మోడల్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో కూడా చూడండి దాంట్లో కూడా ఉన్నాయి పై ప్లస్ బార్ టైప్ లో కొద్దిగా హార్డ్ గా ఆవరేజ్ లెవెల్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉందని చెప్తున్నారు క్యాల్కులేషన్ ఇక్కడ కాబట్టి ఈ పై ప్లస్ బార్ చార్ట్ ప్రాబ్లమ్స్ అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోండి ఈరోజు ప్రాబ్లమ్స్ ఆన్ క్యాలెండర్ క్యాలెండర్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది జాగ్రత్తగా క్యాలెండర్ పైన క్వశ్చన్ చూడండి క్యాలెండర్ పైన క్వశ్చన్ చూడాలంటే మీకు ఖచ్చితంగా ఏం తెలియాలి బేస్ ఇయర్ ఒక 1900th ఇయర్ లో క్యాలెండర్ అడుగుతున్నాడంట 1970లో 1960లో ఒక డే ఇచ్చేస్తాడు ఆ డే ఏందని అడుగుతున్నాడు ఖచ్చితంగా అటువంటి ప్రాబ్లమ్స్ అనేది జాగ్రత్తగా చేయాలి మీరు అటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే 1900th ఇయర్ ఆ ఫస్ట్ డే జనవరి ఫస్ట్ ఏమవుతుందో తెలిస్తే అక్కడి నుంచి ఇయర్స్ ప్రకారం మీరు ఈజీగా 1920 అడిగినా 1930 అడిగినా లీప్ ఇయర్స్ ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఎన్ని దాన్ని బట్టి లీప్ ఇయర్ కైతే రెండు ఆర్ డేస్ నాన్ లీప్ ఇయర్ కైతే ఒక ఆర్ డే వేసుకొని మీరు క్యాల్కులేట్ చేస్తూ వచ్చేయచ్చు ఒక 5-3 మినిట్స్ తీసుకున్నా కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది చేయొచ్చు కానీ టైం టేకింగ్ కొద్దిగా దానికి కోడెడ్ ల్యాంగ్ కోడ్ అయితే మనం ఈజీగా చేయొచ్చు కానీ ఇప్పుడు కోడ్ చెప్పేంత టైం మీకు లేదు నెక్స్ట్ ఆ టాపిక్ అనేది మేము చేసేస్తాం తర్వాత ఐసెట్ తర్వాత ఇంకా ఏమైనా వేరే ఎగ్జామ్స్ కి అయితే మీకు పనికి వస్తుంది కాబట్టి దీనిపైన క్యాలెండర్ పైన ఎక్కువ టైం వేస్ట్ చేయదండి ఒకవేళ తెలిస్తే క్యాలెండర్ ట్రిక్ తీసుకొని చేయండి సిరీస్ సిరీస్ లో మూడు క్వశ్చన్స్ వచ్చాయంటే మూడు చాలా సింపుల్ గా ఉన్నాయి అందులో ఒక క్వశ్చన్ చూద్దాం 3, 4½, 6½, 9, 12 అని ఇచ్చాడంట అంటే 3 నుండి ఎంత ఇంక్రీజ్ అవుతుంది 1½ ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ నుంచి 1½ 4½ నుంచి 6 అంటే 2 ఇక్కడ నుంచి ఇక్కడ 1½ ఇక్కడ
ఇక్కడ 2 ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడి నుంచి 4 1/2 నుంచి 6 1/2 అంటే 2 6 1/2 నుంచి 9 2 1/2 సో హాఫ్ లో ఇచ్చాడు అంటే ఎక్కువగా 1 1/2 2 2 1/2 నెక్స్ట్ వచ్చేసి 3 ఇంక్రీజ్ అయ్యింది ఇక దీని తర్వాత ఎంత ఇంక్రీజ్ అవుతుంది 1 1/2 2 2 1/2 3 3 తర్వాత 3 1/2 ఇంక్రీజ్ అవుతుంది 12 + 3 1/2 15 అండ్ హాఫ్ కాబట్టి పాయింట్లలో కూడా ఇంక్రీజ్ అయ్యే జాగ్రత్తగా చూసుకోండి పాయింట్లలో ఇంక్రీజ్ కావచ్చు లేదా పాయింట్లలో మల్టిప్లై కావచ్చు ఈ విధంగా ఇప్పుడు 4 ఉంది 4 ఇంటు హాఫ్ 2 4 ఇంటు హాఫ్ ఇంటు హాఫ్ తర్వాత ఇంటు 1 ఇంటు 1 అండ్ హాఫ్ ఇంటు 2 ఇలా రావచ్చు సిరీస్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు కాబట్టి హాఫ్ 1 1 అండ్ హాఫ్ 2 2 అండ్ హాఫ్ ఇలా కూడా మల్టిప్లికేషన్ రావచ్చు కాబట్టి ఈ మోడల్ కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇది బాగా కన్ఫ్యూజ్ అయ్యే మోడల్ కాబట్టి ఇక్కడికి మాకు ఇప్పుడు దాకా 14 టు 15 క్వశ్చన్స్ అంటే ఇక్కడ ఇక్కడ 3 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా డిఏ మోర్లీ ఇక్కడ 3 చేసుకున్నా కూడా 20 టు 25 క్వశ్చన్స్ వరకు మాకు కొద్దిగా అనాలసిస్ వచ్చింది తర్వాత 3 కూడా పారాగ్రాఫ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా ఉన్నాయంట 70 టు 80 మార్క్స్ ఈజీగా ఉండాయి స్కోరింగ్ దానిపైన ఒక 20 మార్క్స్ యావరేజ్ లెవెల్ ఉంటాయి ఇంకో 20 వచ్చేసి అబవ్ యావరేజ్ ఉంటాయి ఒక 30 టు 40 క్వశ్చన్స్ హార్డ్ లెవెల్ లో ఉన్నాయంట ఆ 30 టు 40 మైండ్ లో పెట్టుకోకుండా మీరు స్కిప్ చేస్తూ పోయగలిగినారంటే స్కిప్ చేసి మీరు ఏం చేయాలంటే స్కిప్ చేసేటప్పుడు కూడా దాన్ని టిక్ పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ పెట్టండి ఎందుకంటే ఫైనల్ గా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా టిక్ పెట్టిందే సబ్మిట్ అవుతుంది మీరు ఒకవేళ చెక్ చేసుకోలేకపోయినా మీరు లక్ గా పెట్టేసి ఉంటారు కదా ఏదో ఒక ఆప్షన్ పెట్టి ఉంటారు అలా పెట్టిన వాళ్ళు అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే లాస్ట్ లో 5 10 మినిట్స్ ఉన్నప్పుడు అన్ని టిక్కులు పెట్టాలన్నా కూడా మీరు అన్ని క్లిక్ ఇవ్వాలన్నా కూడా ఛాన్స్ ఉండదు అందుకనే లాస్ట్ ఒక 10 మినిట్స్ అనేది స్పేర్ పెట్టేసుకోండి ఎన్ని క్వశ్చన్స్ మిగిలినా కూడా అన్ని ఫాస్ట్ గా మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకవేళ 30 40 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి అనుకోండి లాస్ట్ లో అన్ని చేశారు ఒక 30 క్వశ్చన్స్ మిగిలిపోయాయి 5 మినిట్స్ మాత్రమే ఉంది ఫాస్ట్ ఫాస్ట్ ఏం చేయాలంటే ఒకే నంబర్ క్లిక్ ఇచ్చుకుంటా పోండి ఏదో ఒకటి ఎందుకంటే ర్యాండమ్ గా ఏమంటే కొడితే అసలు క్లిక్ కాకపోవచ్చు ఒకే లక్కీ నంబర్ అని తీసుకోండి 1 2 3 4 లో ఏది లక్కీ నంబరో లేదా ఇప్పుడు దాకా పెట్టిన వాటిలో ఆప్షన్స్ ఏవైతే ఎక్కువ వస్తున్నాయో అవి కాకుండా ఎందుకంటే బ్యాలెన్స్ గా ఇస్తాడు ఆప్షన్స్ అనేటివి బ్యాలెన్స్డ్ గా ఉంటాయి కాబట్టి ఏదైతే తక్కువ ఆప్షన్ మీరు ఇప్పుడు దాకా కరెక్ట్ చేసిన వాటిలో ఒక అబ్జర్వేషన్ ఉంటుంది ఎన్ని ఏవి ఎక్కువగా కరెక్ట్ అవుతున్నాయని ఆ ఆప్షన్ కాకుండా వేరే ఆప్షన్ ఏదైనా కూడా అన్నిటికీ పెట్టడానికి ట్రై చేయండి తక్కువగా వచ్చిన ఆప్షన్ కాబట్టి మీరు రేపు ఎగ్జామ్ బాగా రాయండి ఆల్ ది బెస్ట్ తర్వాత మా వీడియోస్ ను ఇలాగే చూస్తూ ఉండండి ఇంకా ఎక్కువ వీడియోస్ మీకోసం చేస్తూ ఉంటాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది అందరికీ షేర్ అయ్యేటట్లు చూడండి మీకు ఇంకా వీడియోస్ ఎన్ని కావాలంటే అని మేము పెడుతూ ఉంటాము తర్వాత నెక్స్ట్ సచివాలయం సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఏపీ ఎంసెట్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ దీని తర్వాత రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన పేపర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం మీకు అన్ని యాక్సెస్ ఫ్రీగా ఇస్తాము ఇంకా ఏమైనా మీకు కావాలంటే అడుగుతూ ఉండండి ఏ వీడియో కావాలని అడిగారంటే మీ డిమాండ్ పైన మేము చేయడానికి రెడీగా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.